ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆయన స్వభావం. అందులో భాగంగా దూషించిన నోటితోనే కీర్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తుకు వెంపరలాడుతున్నారు చంద్రబాబు. తెలంగాణలో కాషాయంతో కలిసి నడుద్దాం అనుకున్న బాబుకు షాక్ ఇచ్చింది ఆ పార్టీ. ఇక మిగిలింది ఏపీఏ. ఎలాగైనా దోస్తీ కట్టాలని పొర్లు దండాలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రధాని మోదీపై ఇష్టానుసారం మాట్లాడారు చంద్రబాబు. కానీ ఇప్పుడు పొత్తు లేకుండా పోటీ చేయలేని స్థితిలో ఉన్న చంద్రబాబు కొత్తగా చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇప్పటికే తన దత్తపుత్రుడితో బీజేపీకి రాయభారాలు, ఢిల్లీకి ఎన్ని చక్కర్లు కొట్టినా ఫలించలేదు. దీంతో తెలంగాణ ఎన్నికల ద్వారానైనా ఏపీలో బీజేపీతో కలిసి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో ఈసారి మీడియా ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మీడియాకు చంద్రబాబు విందు ఇచ్చారు. 3 గంటల పాటు నేషనల్ మీడియా, తెలుగు మీడియాతో ముచ్చటించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతి పెరిగిందని మీడియా ముందు భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాజ్పేయి మోదీలలో ఎవరు బెటర్ అని అడిగితే భార్యాభర్తల్లో ఎవరు గొప్ప అని అడిగినట్లుగా ఉంటుందని, ఎవరికి వారు గొప్ప అని కీర్తించారు. అంతేకాదు ఇండియా కూటమికి సరైన నాయకత్వం లేదని సెలవిచ్చారు. దాదాపు 20 పార్టీలతో ఏర్పాటు చేస్తున్న ఈ కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీకి కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. తిట్టిన నోటితోనే మళ్లీ కీర్తించారు. ఇలా జాతీయ మీడియా ద్వారా మోదీ మనసులో పడాలని చంద్రబాబు ఆశపడ్డారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అని పదే పదే మీడియా ప్రతినిధులు అడిగితే నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. సమయాన్ని బట్టి పొత్తులు ఉంటాయని తప్పించుకున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణ్య విడుదల కార్యక్రమంలో నడ్డాతో 2 సార్లు చర్చలు జరిపినా పెద్దగా ఫలితం కనిపించలేదని బాబుకు అర్థమైంది. ఏపీలో ఏదేదో జరిగిపోతోందని నడ్డాకు పురంధేశ్వరి ద్వారా చెప్పించిన బాబు పొత్తుల కోసం తన వెంపర్లాటను ఢిల్లీలో 2వ రోజు కూడా కొనసాగించడం విశేషం. తెలంగాణ ఎన్నికల్లో సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు 4 నెలల కిందటే అమిత్ షా ఇంటికి వెళ్లి ప్రాధేయపడ్డారు. తనతో కలిసి వస్తే తన కుల మీడియాతో పాటు ఖమ్మం, హైదరాబాద్లోని టీడీపీ అభిమానులు బీజేపీకి మద్దతిస్తారని ఆశ చూపారు. చంద్రబాబుతో కలిస్తే తెలంగాణలో బీజేపీ పని 2018లో కాంగ్రెస్ లాగే తయారవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణ ద్వారా ఏపీ పొత్తులు సాధించాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. విధి లేని పరిస్థితుల్లో తాము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఢిల్లీలో మీడియాకు స్పష్టం చేశారు. తాజాగా జాతీయ మీడియాను పిలిచి ప్రధాని భజన చేస్తూ తాను మారిన మనిషిని అనే సందేశాన్ని పంపుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏ ఎండకా గొడుగు పెట్టే చంద్రబాబు స్వభావం తెలిసిన కమలనాథులు ఆయనను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారని రాజకీయ వర్గాలంటున్నాయి.